మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేసవి తాపం తీర్చేందుకు అంబలి పంపిణీ కేంద్రాలను ప్రారంభించారు. శనివారం ట్రస్ట్ చైర్మన్ మాజీ ఎమ్మెల్సీ ఏఐసిసి సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు ట్రస్ట్ సెక్రటరీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ నాలుగు కేంద్రాలలో అంబలి పంపిణీ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. అందులో భాగంగా అంబలి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, అంబలితో పాటు మామిడికాయ పచ్చడి కూడా ఇంట్లో తయారు చేసి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నిరంతరం ప్రజలకు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటామని, పబ్లిసిటీ కోసం మాత్రం పరితపించమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సంజీవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ వడ్డె రాజమౌళి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ రామగిరి బానేష్, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కౌన్సిలర్ సల్ల మహేష్, కౌన్సిలర్లు కొండ పద్మ చంద్రశేఖర్, పూదరి సునీత ప్రభాకర్, జోగుల శ్రీలత, పట్టణ ఉపాధ్యక్షులు సదానందం, ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, జిల్లా జనరల్ సెక్రటరీ బాబన్న, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పవన్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ప్రేమ్ సాగర్ రావు గారు జొన్న అంబలి మామిడికాయ పచ్చడి మన మంచిర్యాల మరియు నస్పూర్ పట్టణ ప్రజలకి అందించాలి అన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం ఎండల తీవ్రత చాలా ఎక్కువ ఉంది. జొన్న అంబలి అనేది ప్రజలకు ప్రయాణికులకి బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అంబలి కానీ మామిడికాయ పచ్చడి కానీ ఇంట్లోనే మేమే స్వయంగా దగ్గర ఉండి తయారు చేయించడం జరిగింది. మామిడికాయ ఈ కార్యక్రమానికి ఎవరైతే నాకు సహాయ సహకారాలు అందించారో, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అలాగే మిగతా కార్యకర్తలు, అలాగే మగవాళ్ళు కూడా చాలామంది మాకు హెల్ప్ చేశారు. పెంట రమేష్ ఇంకా వాటి ఒక్కొక్క పేరు కూడా చెప్పాలి, సరస్తి రాథోడ్, వీళ్ళందరూ కూడా అంటే దాదాపు ఒక 2000 పై చిలుకు మామిడికాయలు ఇప్పటి వరకు మేము తయారు చేసి చేయించడం జరిగింది. ఇంకా చేయడం ఉంది. ప్రతి ఒక్కరికి ఎవరైతే మాకు సహకరించిందో ఈ కార్యక్రమానికి అందరికి కూడా ధన్యవాదాలు. మరో కొత్త కార్యక్రమం చేపట్టాం. ఎండలు విపరీతంగా ఉన్నాయి, దాదాపు 40-45 ఎండలు ఉన్నాయి. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎండలకు ఆకలి ఎక్కువై నీళ్లు దాదాపు ఇబ్బంది పడుతున్నారు. ఈ అంబలి మరియు మామిడికాయ పచ్చడి, మామిడికాయలు కూడా ఇక్కడనే మన జైపూర్ తోటలకు వెళ్ళి తెప్పించి దాదాపు గడిచిన 4-5 రోజుల నుంచి వెళ్ళి మహిళలందరూ కష్టపడి దాదాపు 3000 కాయలు మామిడికాయ పచ్చడి పెట్టారు. ఈ పచ్చడి మరియు అంబలి దీని ద్వారా కొంచెం ఒక గ్లాస్ అంబలి తాగితే 1-2 గంటలు ఆకలి కాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎప్పుడు మంత్రాల నియోజకవర్గ ప్రజలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు ఎన్నడూ ఏ రకమైన అవసరం వచ్చినా మా నాన్నగారు పేరున ట్రస్ట్ ద్వారా సాధ్యమైనంత వరకు ఏదో రకంగా సేవ చేస్తాను ముందుంటామని చెప్పి మరొకసారి చెప్తున్నాం. ఇప్పటివరకు గడిచిన 6 సంవత్సరాలు చేస్తున్నాం. మళ్ళా ఈ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతూ బాగా కార్యక్రమాలు మేము ప్రచారానికన్నా ముందు, ప్రచారం తర్వాత మాకు ప్రజలకు సేవ చేస్తున్నావా లేదా, ప్రజలకు చేరుతుందా లేదా అనేది ముఖ్యం. తప్పితే మేము ప్రచారాలు ముఖ్యం. ప్రచారాలు అనేది ఆటోమేటిక్గా ప్రజలు ఎవరైతే చూస్తున్న ప్రజలు వాళ్ళు గుర్తింపు పడతాం. మేము ప్రచారానికి ఆర్పడడం కానీ ఎక్కువ మేము ఈ కార్యక్రమం చేపడతామని చెప్పి మరొకసారి చెప్తూ ఖచ్చితంగా ఏ రకంగానైనా కూడా ఏ రకమైన అవసరం ప్రజలకు నిజంగా ఇబ్బంది ఉన్నప్పుడు తప్పకుండా ట్రస్ట్ ముందుంటుంది. కొక్కలారు కుదరవు చార్జ్ ట్రస్ట్ దాని చైర్మన్గా నేను కానీ మేడం కానీ అందరం మా ఇబ్బడున్న ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా అక్కలు చెల్లెలు అందరూ నిరంతరంగా నిరాటంకంగా 24/7
ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానుకు దాంతో పాటు ఇక్కడ మా కౌన్సిలర్లు ఉన్నారు చాలా మంది అందరం నిరంతరం ఉండి పాటుపడతామని చెప్పి మరొకసారి చెప్తూ ఈ కార్యక్రమానికి సలహా ఇచ్చిన మిత్రుడు మా గండపల్లి